హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ స్పెషల్ అనాలిసిస్ బై మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆధరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మనం సీజన్ ఎండింగ్కి వచ్చాం సీజన్ ఫైవ్ ఈసారి అలాగే సీజన్ సిక్స్ ఓటీటీలో స్టార్ట్ అవుతుందో సార్ అని అడుగుతున్నారు అయితే ఇప్పటివరకు అయితే మన దగ్గర ఏమీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మేబీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనిపై నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను మేబీ ఓటీటీలో పెట్టచ్చు హిందీ సీజన్ లాగా అని చెప్పి అది వచ్చినప్పుడు దాని మీద కూడా రివ్యూస్ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే అది కొంచెం మసాలా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే వెబ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు మనం కూడా ఇంకొంచెం ఘాటుగా చెప్పుకుందాం రివ్యూస్ ఓకేనా ఇక మనం చూసినట్లయితే సీజన్ ఎండింగ్కి మనం వచ్చాం సీజన్ ఫైవ్ ఫస్ట్ సాంగ్ అనేది పడింది బీబీలో అది డీజే వాళ్ళ డైలాగ్స్ని హౌస్మేట్స్ ఏదైతే మాట్లాడారో హైలైట్ డైలాగ్స్ అన్నీ కూడా డీజేగా ఉంటారు ఎప్పుడు కూడా అది హౌస్ మేట్స్ చాలా బాగా ఫీల్ అవుతారనమాట అక్కడ ఉంటే మనకు కూడా చాలా ఫన్ అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చారు ఫస్ట్ హరితేజ అండ్ శివబాలాజీ సూపర్ ఫన్ నిజంగా హరితేజ అయితే గలగల గలగల మాట్లాడుతూనే ఉంటుంది నో డౌట్ ఎందుకంటే తను సీజన్ వన్లో ఉన్నప్పుడు చాలామంది ఉండరు మేబీ సీజన్ వన్ వాళ్ళకి చెప్తున్నా చూసిన వాళ్ళు ఓకే సీజన్ వన్లో ఉన్నప్పుడు అయితే దుమ్ము దులిపేసింది అంతే ఎన్టీఆర్ యాంకరింగ్ కానీ అప్పుడు హరితేజ్ అల్లర్ కానీ అలాగే శివబాలాజీ ఫైర్ అలాగే ఆదర్శ చాలా బాగుండేది ఆ సీజను హాట్ స్టార్లో ఉంటే బాగుండేది మేబీ ఎందుకని హాట్స్టార్లోంచి తీసేసారు అనేది వాళ్ళకే తెలియాలి మేబీ ఆ స్పేస్ కోసమో లేదంటే వేరే దానికోసమో తీసేసారు యాక్చువల్గా సీజన్ వన్ లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ వరకు కూడా ఉండేది నేను చూసే హాట్ స్టార్లో రెండు మూడు ఎపిసోడ్స్ కూడా చూసాను నేను కానీ ఎందుకనో మరి తీసేసారు అప్పట్లో గూగుల్ నుంచే ఓటింగ్ అనేది జరిగేది హాట్సార్లో ఓటింగ్ కాదు గూగుల్లోనే ఓటింగ్ వేసేవాళ్ళు అందరూ కూడా గూగుల్లో బిగ్ బాస్ వన్ అని సీజన్ వన్ అని సెర్చ్ చేసి టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఓట్ వేసేవాళ్ళు అది వేరే విషయం అది పక్కన పెడితే ఇక నెక్స్ట్ రోల్ రైడా అండ్ గీతా మాదిరి ఇద్దరు వచ్చారు సో గీతా మాదిరి మాటల్లో మాటల్లోనే కాస్త చెప్పింది ఏంటంటే సిరి సాఫ్ట్ కార్నర్ అయితే షన్నుకు చూపిస్తుంది అదే కోఫన్ అయితే సన్నీకి చూపిస్తుంది అని ఇది యాక్చువల్గా కరెక్టే అది ఎలా అయిందంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం గేమ్స్ ఆడారు ఫన్ చేసుకున్నారు అక్కడ గీత మాదిరి పిక్షనరీ ఆడిచ్చింది వాళ్ళతో ఆల్ ది బెస్ట్ చెప్పింది మైండ్లో ఏం పెట్టుకోవద్దు ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయండి అని సీజన్ వన్ వచ్చిన వాళ్ళు సీజన్ టూ వచ్చిన వాళ్ళు సలహా కూడా ఇచ్చారు కానీ ఇక్కడే షణ్ముఖం మళ్ళీ సిరీతో మాట్లాడాడు వాళ్ళ ముగ్గురు కూడా బాయిల్ అయిపోతున్నారు వాళ్ళ ముగ్గురికి కాలుతుంది బాగా అది నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని చెప్పి మన స్టోరీ నడిచింది కదా నీ ఫేక్ ఎలిమినేషన్ లాగా నడిచింది మళ్ళీ నువ్వు రావడం ఇది దాన్ని తట్టుకోలేకపోతున్నారు మనం హైలైట్ అని చెప్పేసి అని సిరితో మాట్లాడుతున్నాడు సిరి ఏమో ఇప్పుడు అవన్నీ అసలు మాట్లాడద్దు డిస్కస్ చేయొద్దు అసలు నేను విని వదిలేయాలంతే వాటికి రెస్పాండ్ అవ్వకూడదు అన్నట్టు సిరి మాట్లాడింది అయినా కూడా షణ్ముకు నేను చూడు ఎలా దింపుతాను ఒక్కొక్కరికి రాట్లు నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది కదా నేను చూడు అన్నట్టు మాట్లాడితే ఏ రిలేషన్షిప్ అంటే ఏ షిప్ అయినా కూడా నేను హౌస్ వరకే పెట్టుకోదలుచుకున్న తర్వాత నేను పెట్టుకోని అన్నట్లుగా డైరెక్ట్గానే చెప్పేసింది సిరి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏంటంటే కొంచెం హెయిట్ యూ అనే ఏదో రాసింది పిల్ల మీద రాసింది ఆ చూపెట్టింది అదేమో అర్థం ఉన్నాడు షణ్ముఖ్ సిరి ఏమో ఏ షిప్ అయినా కూడా హౌస్ వరకే అది నాకు లేట్గా తెలుసుకున్నా నేను అన్నట్లుగా ఒక రియలైజేషన్ వచ్చినట్లుగా అయితే మాట్లాడింది కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది టెలికాస్ట్ చేసి ఉండకుండా ఉండాల్సిందే ఎందుకంటే లాస్ట్ డే దానివల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు దట్స్ ఓకే కానీ ఆడియన్స్కి మాత్రం కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి ఏంటంటే హౌస్లోకి మాత్రమే వాళ్ళు అలాగే ఉన్నారు అలా ప్రవర్తించారు అనేది ఇండైరెక్ట్గా అయితే సిరి చెప్పింది షణ్ముఖ్ అయితే డైరెక్ట్గా చెప్పింది ఆడియన్స్కి ఇండైరెక్ట్గా చెప్తుంది అదే విషయాన్ని ఏదైనా కూడా ఆ ఎఫెక్షన్ కానీ ఏదైనా ఉందా అది మాత్రం ఇదే ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు గేట్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎలిమినేషన్ అయ్యి ఫేక్ ఎలిమినేషన్ అక్కడ ఐ లవ్ చెప్పింది మనోడు నాడు షణ్ముఖ్ అన్నట్టే మాట్లాడితే సన్ని ఆ విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పాడు తను వెళ్ళిపోతే ఐ లవ్ చెప్పింది కానీ మనోడు చెప్పలేదు అని ఇక్కడ పాయింట్ ఏంటి అంటే బయటికి ఎలా పోట్రే అయింది అది అనేది ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే మరి దాన్ని వాళ్ళు ఎలా ఇది చేస్తారు ఓవర్కమ్ చేస్తారు అనేది చూడాలి అది మనం ఆ పర్సనల్ విషయాలు బయటకు వచ్చిన తర్వాత అది మనకు అనవసరం ఓన్లీ గేమ్ గురించే మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా సో గీతామాధురి అన్న ఆ డైలాగ్ మాత్రమే షణ్ముఖ్ అక్కడ రియాక్ట్ అయ్యాడు యాక్చువల్గా అది మనకి టెలికాస్ట్ చేయకుండా ఉండుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే నాకు అనిపించింది ఇంకా అయిపోయింది కదా ఎలాగో వన్ డే ఉంది వన్ డే ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు అనేది నాకు అనిపించింది ఇంకా తర్వాత సీజన్ త్రీ నుంచి రాహుల్ సిప్లిగా జండ్ శివజ్యోతి ఇద్దరు వచ్చారు శివజ్యోతి మాట్లాడుతుంది రాయల్ సిప్ల్ గంజ్ అయితే తన స్టైల్ ఎరగడీస్తాడు సాంగ్స్ పాడుతూ నాట్ నాట్ సాంగ్ కానీ అలాగే ఒక సాంగ్ పాడాడు హీలియం బెలూన్ పీల్చుకుని పాడాడు సాంగ్ అదైతే సూపర్ అనిపించింది పబ్ సాంగ్ ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా హాట్ స్టార్లో చూడండి చాలా బాగుంది వాయిస్ కానీ అది కానీ చంద్రకి అలాగే సన్నీకి అందరికీ కొద్ది కొద్దిగా కౌంటర్లు పేలుస్తూ వచ్చాడు చాలా బాగా నచ్చింది అది మీకు మొత్తం సీజన్ ఫోర్ నుంచి నాలుగు జంటలు వచ్చినాయి కాబట్టి మీకే జంట నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను చూస్తా మీకే జంట నచ్చింది అన్న నాకైతే రాహుల్ సిప్లిగంజ్ శివజ్యోతి రాహుల్ అయితే విపరీతంగా నచ్చాడు ఎవరు నచ్చారు అనేది చెప్పండి అంటే చాలా క్యాజువల్గా చాలా కూల్గా ఏ లైట్ తీసుకొచ్చి ఇచ్చా అన్నట్టు హౌస్ మేట్స్తో మాట్లాడాడు ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి బిగ్ బాస్ హౌస్ అంటేనే అది ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడాడు చక్కగా చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత హర్యానా అండ్ అఖిల్ ఇద్దరు వచ్చారు యాక్చువల్గా హర్యానా అండ్ సొహెల్ గుడ్ కాంబినేషన్ మరి ఎందుకు మిస్ అయిందో మేబీ సొహెల్ బిజీ వల్ల మిస్ అయిందేమో సో హర్యానా అండ్ సొహెల్ వచ్చి ఉంటే అదిరిపోయినది వాళ్ళిద్దరు అక్కడ కొంచెం సేపు ఫైర్ అయినా కూడా కాస్త డ్రామా చేసినా కూడా అదిరిపోయేది తర్వాత అఖిల్ ఒకవేళ అఖిల్ వచ్చి ఉంటే మోనాల్ తీసుకొచ్చి వచ్చి ఉండాల్సింది అఖిల్ అండ్ మోనాల్ సూపర్ పేరు అఖిల్ అండ్ మోనాల్ మాట్లాడితే మళ్ళీ ఒకసారి మన స్క్రీన్ మీద చూసి ఉండేవాళ్ళం అఖిల్ అండ్ హర్యానా వచ్చారు అఖిల్ అయితే సాంగ్ సూపర్గా పాడాడు శ్రీరామచంద్ర వాయిస్కి ఆల్మోస్ట్ మ్యాచ్ చేస్తాడు అఖిల్ గెలుపు తలుపులే ఎవరైనా మిస్ అయినా చూడండి సో నలుగురు ఎక్స్ పార్టిసిపెంట్స్ వచ్చి అయితే హౌస్ మేట్స్కి కొంచెం చాలా బాగా చెప్పారు సెషన్స్ ఇచ్చారు వన్ డేనే మిగిలి ఉంది కాబట్టి ఎందుకు వచ్చిన గోళ అన్నట్లుగా మాట్లాడారు యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ నైటే ఒక బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక లెల్ అయినా జరిగింది ఆ లొల్లే అనేది జరిగినప్పుడు కొంచెం రెండు గ్రూప్స్ అంటే మీ మీ వంట మీరు వండుకోండి మేము వంట మేము వండుకుంటాం బ్రో అన్నప్పుడు సన్నీ కూడా అన్నాడు అప్పుడు మరి శ్రీరామ్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టేగా అన్నట్లుగా మాట్లాడాడు ఇక్కడ ఇంకో విషయం చెప్తా మీకు ఏంటంటే లాస్ట్ మినిట్లో కూడా లాస్ట్ ఇంకా వన్ డే ఉన్నప్పుడు కూడా ఇంకా గేమ్ ప్లే ఏముంటుంది గేమ్ ప్లే ఏమి ఉండదు అక్కడ ఎంజాయ్ చేయడం అసలు టాప్ ఫైవ్కి వస్తేనే మనం సక్సెస్ అయిపోయినట్టే టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయినట్టే లాస్ట్ టైం అదే జరిగింది కూడా మరి దానికి ఎందుకు అంత సీరియస్గా మళ్ళీ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు అలాగే ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అక్కడ ఎందుకంటే నామినేషన్స్ ఉండవు కాబట్టి పిచ్చర్ లైట్ తీసుకోవచ్చు మనం ఉన్నామో అలాగే ఉండొచ్చు కానీ అక్కడ ఇంకా కొంచెం గేమ్ అనేది నడుస్తూనే ఉంది సిరి సన్నిపై ఆరవడం కానీ అలాగే షణ్ముఖు సిరీపై ఆరవడం కానీ ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీక్లో కూడా చూసాం చిన్న చిన్న విషయాలు అయినా కూడా బాగా భరోస్ట్ అయ్యారు ఎందుకు అయ్యారో అంటే బాగా ఆవేశపడ్డారు ఆవేశపడే ఆర్చారు నో డౌట్ సిరియా అయితే చాలా ఆవేశపడే ఆరిచింది ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావు అది అనుకుంటున్నావు అది హరితేజ కూడా కౌంటర్ వేసింది సో అర్థమై ఉంటుంది మేబీ అది ఎలా వెళ్ళింది బయటికి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎలాగో అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి చూసుకుంటారు కొన్ని వీడియోస్ అయితే చూసుకుంటారు తర్వాత వాళ్ళు రెగ్యులర్ రొటీన్ లైఫ్లో వాళ్ళు పడిపోతారు నో డౌట్ మరి చూద్దాం ఈ సీజన్ విన్నర్ చాలామంది మెసేజెస్ పెడుతున్నారు అది ఇంకో వీడియో కూడా చేస్తున్నాను అది కూడా చూడండి ఎందుకంటే షూటింగ్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు అవ్వలేదు మేబీ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉందనంగా షూటింగ్ చేస్తారు టెలికాస్ట్కి చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కానీ అదేమీ బిలీవ్ చేయకండి ఎందుకంటే ఇంతవరకు అయితే షూటింగ్ అయితే అవ్వలేదు ఏం జరిగింది అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను టిల్ దెన్ దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై హాయ్ నేను మీ జ్యోతి Please do subscribe GNN channel.